ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చాలా రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డికి రాడ్డు లాంటి తీర్పునిచ్చింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేయబోతున్నాడు? తన పదవికి రాజీనామా చేస్తాడా? అసలు జగన్ రియాక్షన్ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు ఎలాంటి వ్యూహాలతో రాబోతున్నాడు? హైకోర్టు ఎందుకు ఇలాంటి తీర్పునిచ్చింది అనేది ఈ వీడియోలో మీకు వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో నలుగురితో చేయించండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయ వ్యవస్థల్ని చట్టాన్ని కూడా లెక్క చేయకుండా ఇష్టం వచ్చినట్టు అధికార మదంతో విర్రవేగినటువంటి విషయం మనందరికీ తెలుసు. వందల తీర్పులు కోర్టుల్లో వ్యతిరేకంగా వచ్చినా సరే నాకు సంబంధం లేదన్నట్టుగా కోర్టుల్ని, న్యాయ వ్యవస్థల్ని, న్యాయమూర్తుల్ని కూడా ఎంతగా నిందింపజేశాడో మనందరికీ తెలుసు. అయితే ఇప్పుడు మళ్ళీ చాలా రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి ఒక క్రూరమైన దారుణమైనటువంటి నిర్ణయం మీద, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని భక్షణ చేసే విధంగా, సాధారణ పౌరులకి అదేవిధంగా రాజకీయ నాయకులకు ఉన్నటువంటి హక్కుల హరణం చేసే విధంగా ఏదైతే GO 1 పేరిట ఎవడో మీటింగ్ పెట్టకూడదు, ఎక్కడ బహిరంగ సభలు పెట్టకూడదు, ర్యాలీలు చేయకూడదు అని చెప్పి తన పార్టీ వాళ్ళకి మాత్రం వితౌట్ పర్మిషన్ ఎక్కడైనా ఏమన్నా చేసుకునే విధంగా చేస్తూ ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి వాళ్ళు రోడ్డు మీదకి రాకుండా లోకేష్ అన్న పాదయాత్ర ప్రారంభిస్తే సిగ్గు లేకుండా, అంటే ఇటువంటి విషయాలు ప్రజలు గమనించాలి ఖచ్చితంగా. ఎలాంటి వ్యక్తికి అధికారం మనం ఇచ్చాం, అతను ఏం చేస్తున్నాడు అని. అంటే లోకేష్ అన్న పాదయాత్రలో మైక్ తీసుకొని మాట్లాడుతుంటే మైకు లాక్కున్నారండి పోలీసులు. బుద్ధుండొద్దు. ఒక రాజకీయ నాయకుడికి తన ఎజెండాని ప్రజలకు చెప్పుకునేటువంటి అవకాశం, ప్రజలను ఉద్దేశించి మాట్లాడేటువంటి అవకాశం, ప్రజా సమస్యలు వినేటువంటి అవకాశం ప్రాథమిక హక్కు కదండి అది. అంటే ఈ రాష్ట్రంలో అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ఉండదా? ఇక్కడ చట్టాలు ఉండవా? చివరికి అలా కోర్టులు అడ్డుపడతాయని చెప్పి ఒక GO రిలీజ్ చేయటం, మీరు ఎక్కడ మేము పర్మిషన్ ఇస్తామని. మీరు ఎక్కడ ఇస్తారా ఆ బొక్కలోది పర్మిషను? మీకు అనుకూలమైన చోట, లేదంటే ఆ సభ ఫ్లాప్ అవుతుందనే చోట, లేదంటే మీరు పర్మిషన్ ఇవ్వము కుదరదు అంటారు. అదే కదా మీరు చేస్తూ ఉన్నారు. మీరు ఈ GO తెచ్చిన తర్వాత రాష్ట్రం మొత్తం మీ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నిసార్లు ఇప్పటికి ర్యాలీలు పెట్టారు, ఎన్నిసార్లు ఇప్పటికి మీటింగులు పెట్టారు? మరి వాటికి మాత్రం పర్మిషన్ కూడా అక్కర్లా అసలు. కానీ తెలుగుదేశం వాళ్ళు మీటింగ్ పెట్టాలంటే పర్మిషన్ ఇవ్వరు. లోకేష్ అన్న గారు వెహికల్ మీద మాట్లాడడానికి వెహికల్ని సీజ్ చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు తన నియోజకవర్గం కుప్పం పోతే అక్కడ వెహికల్ని సీజ్ చేసి అన్నా క్యాంటీన్ల మీద దాడికి వచ్చి ఆయన మీద దాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. సిగ్గులేనటువంటి ఈ యొక్క ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఎప్పటికన్నా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజాస్వామ్యానికి విలువనివ్వండి. ఇవాళ హైకోర్టు ఏంది నాయన ఇటువంటి యొక్క పనికిమాలినటువంటి GO ఏ రకంగా తెస్తారని చెప్పి GOని కొట్టేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కుటిలమైనటువంటి కుట్రలు ప్రయత్నాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. అమరావతి విషయంలో ఇదే విధంగా ఆటలాడుతూ ఉన్నారు. అక్కడ భూముల్ని నీకు పేదల మీద ప్రేమ గారిపోతే ఎక్కడ వాళ్ళకి అక్కడ ఏవయా, ఎక్కడో కృష్ణా జిల్లా వాళ్ళకి, ఎక్కడో అవతల పల్నాడు జిల్లా వాళ్ళకి కూడా తీసుకొచ్చి నేను ఇక్కడ ఇస్తాను అంటే అక్కడ తప్పితే ఇక్కడ ఇంకెక్కడ భూములు లేవా? నీకు రాజధానిని అభివృద్ధి చేసేటువంటి ఆలోచనే లేదు. మరి అటువంటి చోట నువ్వు పేదలకు రాజధానిలో భూములు ఉండొద్దా అంటే నువ్వు రాజధాని చేయట్లేదు కదా బొక్క. నువ్వు ముందు రాజధానిలో ఉన్నటువంటి పేదలకు, SC ST BC మైనారిటీలకి న్యాయం చేసిన తర్వాత ఈ మాట మాట్లాడితే బాగుంటుంది. ఒకవైపు సునీత గారు బాబాయ్ కేసులో పోరాటం చేస్తూ ఉంటే అక్కడి నుంచి ఎదురు దెబ్బలు, మరోవైపు రాజధాని విషయంలో ఎదురు దెబ్బలు, మరోవైపు విశాఖపట్నంలో రిషికొండ గుండు కొడితే దాని గురించి ఎదురు దెబ్బలు, వీళ్ళు చేసేటువంటి భూదందాలకి కోర్టుల నుంచి ఎదురు దెబ్బలు, వీళ్ళు చేసేటువంటి చీకటి జీవులకి కోర్టుల నుంచి ఎదురు దెబ్బలు. ఇన్ని ఎదురు దెబ్బల మధ్య ఫ్రస్ట్రేషన్తో, ఇరిటేషన్తో ప్రతిపక్ష నేతల మీద ఇష్టం వచ్చినట్టు కారు కూతురు కూపించడం తప్ప నువ్వు చేస్తున్నది ఏమన్నా ఉందా? ఇన్నిసార్లు కోర్టుల నుంచి వ్యతిరేకమైనటువంటి తీర్పులు వస్తూ ఉన్నాయి. కింద కోర్టు దగ్గర నుంచి, హైకోర్టు దగ్గర నుంచి, సుప్రీంకోర్టు దాకా ఏ కోర్టుకైనా పో నీకు వ్యతిరేకంగానే తీర్పులు వస్తూ ఉన్నాయి. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేట్ లాయర్లకి 100 కోట్ల ప్రజాధనం తగలేసి ఉంటాడు. ఈ కోర్టులు ఆగరు కదా, మళ్ళీ సుప్రీంకోర్టుకు పోతాడు, ఆ GO 1 మీద కూడా పోతాడు. ఈ పని మానేటువంటి అదే పని. ఇంకా ఏడ కొట్టించుకోవటం, ఏడ కొడితే ఎట్ట, మన పొరి ఏడపోతే ఎట్ట, ఢిల్లీ లెవెల్లో కూడా పోవాలి కదా, మనది చాలా పెద్ద పేరు కదా, అందుకని ఢిల్లీలో కూడా మనం పోవాలని చెప్పి ఢిల్లీ పోతాడు. ఢిల్లీ పోయి అక్కడ ఉన్నటువంటి లాయర్లు కోట్లాది రూపాయలు తగలేసి ఈ కేసులో ఉన్నట్టన్నా గెలిపిమంటాడు. వాళ్ళకి కావాల్సింది డబ్బు కాబట్టి ఓకే అని కేసు టేకప్ చేస్తారు, అది ఓడిపోతారు. మళ్ళీ అక్కడి నుంచి కూడా తీర్పు వచ్చిన తర్వాత కొన్నాళ్ళకి ఎవడో ఒకడు చంద్రబాబు కోర్టుని మేనేజ్ చేస్తాడు, అక్కడ కమ్మోడు జడ్జిగా ఉన్నాడు అని చెప్పి సిగ్గు లేకుండా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తూ న్యాయ వ్యవస్థల్ని, చట్టాలని, న్యాయమూర్తులను కూడా నిందించేటువంటి పరిస్థితి. సరే, దాని మీద ఆల్రెడీ కొంతమంది అరెస్ట్ అయ్యారు, కొంతమంది జైల్లో ఎప్పటికీ ఉన్నారు, కొంతమంది బయటకు వచ్చారు. అయినా కానీ బుద్ధి రానటువంటి వీళ్ళు ఎప్పటికీ న్యాయ వ్యవస్థను మాట్లాడతారు. ఆ న్యాయ వ్యవస్థ ఇచ్చినటువంటి బెయిల్తోనే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు బయట ఉన్నారని, ఈ భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు అందరిలో బెయిల్ మీద బయట ఉన్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఇతనే అని, బెయిల్ రద్దయితే జైలుకి వెళ్ళి రేపొద్దున కొత్త ముఖ్యమంత్రి వచ్చేటువంటి దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే అనేది రాష్ట్ర ప్రజలు ఎప్పటికన్నా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి జీవోవన్ లాంటి చీకటి జీవోలు తీసుకొచ్చి నువ్వు ప్రజాస్వామ్యాన్ని హననం చేస్తా, గొంతులు నొక్కేస్తా అంటే కరెక్ట్గా ఏడాది కాలం కూడా లేదు నీకు. ఇంకా 10 నెలల కాలంలో నిన్ను లోటస్ పౌండ్కో బెంగళూరు ప్యాలెస్కో లండన్కో పంపించేటువంటి కార్యక్రమం చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలుసుకో. ఎప్పటికన్నా ప్రజాస్వామ్యయుతంగా పరిపాలించి అక్రమ కేసులు పెట్టడం మాని రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజా సంక్షేమం కోసం పనిచేసి వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడుక్కునేటువంటి ప్రయత్నం చేయమని నేను చెప్తాను.